పన్నెండవది అతి ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. ఏమిటది? పరిశుద్ధత. వివాహము అన్నిటికంటే ఘనమైనది. హెబ్రిలకు రాసిన పత్రిక చివరి అధ్యాయము, ఆ మాట చదువుతున్నాను, హెబ్రిలకు రాసిన పత్రిక చివరి అధ్యాయము రైట్ నాలుగో వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలను, వేశ్య సంఘులకు వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. కుటుంబము కట్టబడాలి అంటే పరిశుద్ధత ఆ ఇంట్లో పరిపాలన చేయాలి. ఒక కుటుంబముగా ఎప్పుడు ఏర్పడ్డాం? పరిశుద్ధ వివాహము ద్వారా. ఒక అబ్బాయి ఒక అమ్మాయి భార్యభర్తలయ్యారు. ఇది పరిశుద్ధ వివాహము అని ఎందుకు పిలుస్తున్నాం? పరిశుద్ధ గ్రంథము దానిని నిర్ధారించింది కనుక. పరిశుద్ధ వివాహము అని ఎందుకు పిలుస్తున్నాం? పరిశుద్ధుడైన దేవుడే ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించాడు కనుక. ఒక్క క్రైస్తవ వివాహాన్నే పరిశుద్ధ వివాహము అంటారు. ఎందుకని? పరిశుద్ధుడైన దేవుడు స్థాపించింది, పరిశుద్ధ గ్రంథము నిర్ధారించింది. క్రైస్తవ వివాహము పరిశుద్ధ వివాహము. ఆ వివాహము ఎలా ఉండాలట? పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి, పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి, వీళ్ళిద్దరూ ఎలా రావాలి అక్కడికి? పరిశుద్ధులుగా రావాలి. ఈ అబ్బాయి ఎలా రావాలి? అప్పటి వరకు ఏ అమ్మాయిని ముట్టకుండా. ఈ అమ్మాయి ఎలా రావాలి? అప్పటి వరకు ఏ అబ్బాయిని తాకకుండా. ఇద్దరూ కూడా పరిశుద్ధులుగా వచ్చి పరిశుద్ధ వివాహములో భార్యాభర్తలు కావాలి. ఇది దేవుని చిత్తం. అందుకే బైబిల్లో ఉంది ఏమని? పానుపు పరుపు నిష్కల్మషముగా ఉండాలి. అయ్యో, ఈ రోజుల్లో వివాహాలు జరుగుతున్నాయి, చాలా వివాహాలు జరుగుతున్నాయి. అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నారు. అడుగుతున్నాను, అది పరిశుద్ధమైన వివాహమేనా? పవిత్రమైన వివాహమేనా? ఎంతమంది ఈరోజు వాక్యం వింటున్న సహోదరులు సహోదరులు, మీరు చెప్పగలరు నా వివాహము పవిత్రమైన వివాహము, నా భార్యను తప్ప అంతకుముందు ఎవరిని కూడా నేను తాకలేదు, వివాహమైన తర్వాత నా భర్త తప్ప ఎవడు నా మీద చెయ్యవేలేదు? ఎంతమంది స్త్రీలు చెప్పగలరు? ఎంతమంది పురుషులు చెప్పగలరు? అడుగుతున్నాను ఈరోజు నీ బ్రతుకు సంగతి ఏమిటి? వివాహం ఇంకా కాలేదు తమ్ముడు, వివాహం ఇంకా కాలేదు చెల్లె. యవ్వన ప్రాయంలో నీవు నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? యవ్వన ప్రాయములో నీ శరీరాన్ని ఏ ఒక్కడు ముట్టకుండా నీ శరీరము ఏ ఒక్కరికి పాపిష్టి కార్యానికి అప్పగింపబడకుండా నిన్ను నీవు కాపాడుకుంటున్నావా? ఒక సహోదరుడు అన్నా నా పెళ్ళన్నా అన్నాడు. ఎప్పుడు? పోయిన నెల. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది నిజంగా జరిగిన సంఘటన. అన్నా నా పెళ్ళన్నా అన్నాడు పోయిన నెల. ఈరోజు ఈ నెలలో వచ్చి స్వీట్లు పలుస్తున్నాడు. ఏ స్వీట్లు? అన్నా నేను తండ్రిని అన్నా. ఎన్నో నెలలు ఆయన, మూడో నెల అన్నా. ఇదేమిటిది? ఇదేమిటండి? పోయిన నెలలో పెళ్ళి అవడం ఏమిటి? నెక్స్ట్ మంత్ భార్య గర్భవతిట, మూడో నెల అట. ఇది పరిశుద్ధమైన పెళ్ళి అంటారా? పవిత్రమైన పెళ్ళి అంటారా? అడుగుతున్నాను. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ ప్రేమ అంటున్నారు, ప్రేమ ముసుగులో నీచమైన కార్యాలు చేస్తున్నారు, ప్రేమ ముసుగులో శరీరాల్ని మలినం చేసేసుకుంటున్నారు, పార్కుల్లో తిరుగుతున్నారు, రహస్య స్థావరాల్లో కలుస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నామని చెప్పంటున్నారు, ఉద్యోగం నిమిత్తం వెళ్తున్నామని చెప్పంటున్నారు, చదువు నిమిత్తం ఇతర దేశాలకు వెళ్తున్నామని చెప్తున్నారు, ఉద్యోగ నిమిత్తము ఇతర దేశాలకు భర్తలు వెళ్తున్నారు, భార్యలు వెళ్తున్నారు. అడుగుతున్నాను, ఎంతమంది పరిశుద్ధంగా జీవిస్తున్నారు? ఈ రాత్రి వాక్యం వింటున్న భర్త, అడుగుతున్నాను, పరిశుద్ధంగానే జీవిస్తున్నావా? భార్య, నువ్వు పరిశుద్ధంగానే జీవిస్తున్నావా? తమ్ముడు చెల్లి యవ్వన ప్రాయంలో యవ్వన ఇచ్ఛలకు తావివ్వకుండా పరిశుద్ధంగానే జీవిస్తున్నావా? లేక నీ శరీరాన్ని అపవిత్రమైన కార్యాలతో నింపుకుని నాశనం అయిపోతున్నావా? దయచేసి గమనించండి, దొంగలు మోసగాళ్లు త్రాగుబోతులు వ్యభిచారులు పరలోకానికి రారు. పరిశుద్ధత లేకుండా నువ్వు పరలోకంలో అడుగు పెట్టే అవకాశము లేదు.
ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఏమిటి? భార్య ఉంటుంది, పరస్త్రీ వ్యామోహం. భర్త ఉన్నాడు, పరస్త్రీ పరపురుషుని వ్యామోహం. ఎంతమంది భర్తలు ఉద్యోగం చేసే చోట పరాయి స్త్రీ మీద కన్ను వేసి నీచమైన కార్యాలు తెగించడం లేదా? ఎంతమంది భార్యలు భర్త ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత లేదా ఇతర దేశానికి వెళ్ళవలసి వస్తే వెళ్ళిన తర్వాత భర్త దూరంగా ఉన్నాడని చెప్పి పరాయి పురుషునితో నీచమైన కార్యాలు చేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఇలాంటి కుటుంబాలు కట్టబడతాయా? భర్తకు ద్రోహం చేస్తే, భార్యకు అన్యాయం చేస్తే ఈ భార్య భర్తలు కుటుంబాన్ని కట్టుకోగలరంటారా? అడుగుతున్నాను సహోదరి సహోదరులు, ఎంతమంది ఈ రీతిగా తమ శరీరాలను పాడు చేసుకోవటంలా? ఒక పాస్టర్ గారి దగ్గరకు వచ్చి అంటున్నాడు ఒక ఆయన, అయ్యారు ఉద్యోగ నిమిత్తం అస్తమానం ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్లాల్సి వస్తుంది, అలా వెళ్ళినప్పుడు చాలా దూరం వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది, నా భార్యకు దూరంగా ఉండాల్సి వస్తుంది, అలా భార్యకు దూరంగా ఉండవలసిన సమయంలో నా శరీరము శోధిస్తున్నప్పుడు అక్కడ నేను ఒంటరిగా ఉంటున్నాను గనుక ఉద్యోగం చేసేవాళ్ళు సహకారంగా ఉంటున్నారు గనుక లేదా వ్యభిచారం చేయడానికి అనుకూలంగా ఉంటుంది గనుక మరి భార్య నాతో లేదు గనుక అలా వ్యభిచారం చేస్తే తప్పంటారా? దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా దూర ప్రాంతం నుంచి ఒంటరిగా వచ్చే స్త్రీలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆ విధంగానే ఉన్నప్పుడు వాళ్లతో తప్పు చేయడం తప్పంటారా? ఏమిటో పాస్టర్ గారు, భార్యను విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది, అలా వెళ్ళినప్పుడు శరీరం శోధిస్తుంది, మరి అలాంటప్పుడు వేరే వాళ్లతో పాపం చేస్తే తప్పంటారు? పరిస్థితిని బట్టి పాస్టర్ గారు, నేను కావాలని కాదు. ఆ పాస్టర్ గారు ఒక్క నిమిషం ఆగుబాబు అని చెప్పి లోపలికి వెళ్ళి ఉత్తరం తెచ్చాడు. ఒక్కసారి ఆగుబాబు అని చెప్పి ఆ ఉత్తరం చదువుతున్నాడు. పాస్టర్ గారు, మా ఆయన ఉద్యోగం నిమిత్తం అస్తమాను ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్తున్నాడు. ఎప్పుడు ఇంటి పట్టున ఉండడు, అస్తమాను దూర ప్రాంతాలకు వెళ్తున్నాడు, ఉద్యోగం నిమిత్తం ఇతర దేశాలకు వెళ్తున్నాడు. అలా తాను అస్తమాను వెళ్ళిపోవడం వల్ల నేను ఇంట్లో ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది. అలా ఒంటరిగా ఉండవలసి వస్తున్నప్పుడు మా పక్కింటి ఆయన కూడా తన భార్య ఉద్యోగ రీత్యా దూర ప్రాంతంలో ఉంటుంది, అతడు ఒంటరిగా ఉన్నాడు, నేను ఒంటరిగానే ఉంటున్నాను. భర్త ఏమో ఉద్యోగం రీత్యా వ్యాపారం ఉద్యోగం రీత్యా ఇతర దేశాలకు వెళ్లి తన దారి తను చూసుకుంటున్నాడు, నేను పక్కింటి అతనితో నా దారి నేను చూసుకోవడం తప్పంటారా అని చెప్పి ఉత్తరం రాసింది. ఇదంతా వింటున్నప్పుడు వీడికి డౌట్ వచ్చింది, ఇదేదో నా భార్యలా ఉందని చెప్పేసి. ఏ భార్య? ఈవెవరో నా భార్యలాగుంది. పాస్టర్ గారు ఒక్కసారి హ్యాండ్ రైటింగ్ చూడండి ఇస్తారా? చూడు బాబు కావాలంటే. ఇంకెవరు? నా భార్యే. సహోదరా విను, నువ్వు నీ భార్యను మోసం చేసి ఎక్కడికి వెళ్ళి పాపం చేస్తే అదే పని నీ భార్య చేయకుండా ఉంటుందని గ్యారంటీ ఏమిటో? భార్య భర్తను మోసం చేసినా భర్త భార్యను మోసం చేసినా దయచేసి గమనించండి, ఏ ఒక్కడు కూడా దేవుణ్ణి మోసము చేయలేరు. క్రైస్తవ కుటుంబము కట్టబడాలంటే భర్త భార్య పరిశుద్ధంగా జీవించాలి. ఒక భర్తకు ఒక భార్య, ఒక భార్యకు ఒక భర్త, ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఏ భర్త అయితే భార్య ఉన్నప్పటికీ కూడా పరాయి స్త్రీ మీద కన్ను వేస్తాడో, ఏ భార్య భర్త ఉన్నప్పటికీ పరాయి వ్యక్తి మీద కన్ను వేస్తుందో ఆ కుటుంబము కట్టబడదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు యవ్వన ప్రాయంలో ప్రేమ ప్రేమ అని చెప్పి నీచమైన కార్యాలకు ఒడిగట్టి నీ శరీరాన్ని పాడు చేసుకుంటే ఏదో ఒక రోజు నీ జీవితము నాశనం అయిపోతుంది. చెల్లెళ్ళు, ఒక అన్నగా చెప్తున్నా, ప్రేమ ప్రేమ అని చెప్పి బాయ్ ఫ్రెండ్స్ కి నీ శరీరాన్ని అప్పగించు మాకు. యవ్వన ప్రాయంలో శరీర ఇచ్చల్లో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకో మాకు. ఒక చెల్లి నా దగ్గరకు వచ్చింది, ఏడుస్తూ వచ్చింది. ఈ మాట చెప్పి నేను ముగించేస్తున్నా. ఏడుస్తూ వచ్చింది, అన్నా నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశా, ఇంటర్నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా, మా ఇంట్లో నా కోసం పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు, పెళ్లి చూపులు చూస్తున్నారు. చెప్పాను, మంచిది కదమ్మా పెళ్లి చూపులు చూస్తుంటే చక్కగా పెళ్లి చేసుకోవచ్చుగా. లేదన్నా, నేను పెళ్లి చేసుకోవడానికి వీలు లేదన్నా. అదేంటమ్మా పెళ్లి చేసుకోవడానికి వీలు లేకపోవడం ఏమిటి? చక్కగా చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేస్తున్నావు, ఇంటర్నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు వివాహం చేసుకుని సెటిల్ అవడం మంచిది కదమ్మా. అలా కాదన్నా, నేను వివాహం చేసుకోలేనన్నా. ఆ విషయాన్ని మా ఇంట్లో చెప్పడం కూడా కష్టమన్నా, చెబితే చచ్చిపోతారన్నా. అమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఏం జరిగింది? అన్నా కాలేజీలో చదువుకున్న రోజుల్లో ఒక అబ్బాయి నన్ను ప్రేమించాడని చెప్పంటే నిజమేనని చెప్పి ప్రేమించాడు కదా అని చెప్పి
ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పి చనువుగా ఉండడం మొదలు పెట్టానన్నా. వాడన్నాడన్నా, ఎలాగో మనం పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి, కలిసి భార్యభర్తలుగా ఉండబోతున్నాం కాబట్టి ఎందుకు ముందుగానే భార్యభర్తలుగా ఉండకూడదు, కలిసి మన శరీరాన్ని ఎందుకు పంచుకోకూడదు అని చెప్పి తొందర చేసి నాతో పాపం చేశాడన్నా. మరి ఆ తర్వాత ఏమైంది? ఎప్పుడైతే వాడితో నేను పాపం చేశానో, వాడి కోరికలు తీర్చుకున్న తర్వాత నేను వాడికి అవసరం లేకుండా పోయానన్నా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్నా. ప్రేమించాడు కదా అని చెప్పి నా శరీరాన్నే వాడికి బహుమానంగా ఇస్తే, ఆ తర్వాత నా ఆరోగ్యం బాగోక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నానన్న, అలా చూపించుకుంటే టెస్టల్లో బయటపడిందన్న, ఏమిటమ్మా నాకు ఎయిడ్స్ రోగం వచ్చిందన్న, HIV రోగం వచ్చిందన్న, చక్కగా చదువుకున్నానన్న, గౌరవము కలిగిన కుటుంబం అన్న, ఇంటర్నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానన్న, ఈ రోజు నా శరీరంలో మరణకరమైన వ్యాధి జొచ్చుకొని వచ్చిందన్న, ఎవరికి చెప్పుకోనన్నా, ఎలా చెప్పనన్నా ఇంటికి వెళ్ళి, అమ్మా నాకు పెళ్లి చూడకండి నేను ఎయిడ్స్ రోగంతో ఉన్నాను చెప్తే మా మమ్మీ మా డాడీ చచ్చిపోతారన్నా. చెప్పకపోతే నిట్ట నిలువున ఒక అమాయకుడి జీవితాన్ని నాశనం చేసిన వాడిని అవుతాడన్నా. అన్నా ప్రేమల్లో పడి ఈ మోజుల్లో పడి నాలాంటి అమాయకులు జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నా. చెల్లెళ్ళు వాడినెవడినో ప్రేమించావని చెప్పి వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడని చెప్పి నీకున్న మోజో వాడుకున్న కోరికో తీర్చుకోవడానికి శరీరాన్ని పాపంతో నింపినట్లయితే వాడుకున్న వాడు అడ్డగాడిదా? రోడ్ల మీద తిరుగుతాడు, సందుల్లో తిరుగుతాడు, నానా చోట్ల తిరిగి వస్తాడు. వాడితో పాటు నువ్వు పాపం చేస్తే వాడుకున్న రోగాలు నీకు అడ్డుకుంటే చస్తావు. నీ తల్లి నీ తండ్రి నీకు వచ్చిన రోగాన్ని గురించి వింటే వాళ్ళు చస్తారు. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది వివాహము పవిత్రమైనది పరిశుద్ధమైనది, పానుపు పవిత్రంగా ఉండాలి. అయ్యో పరిశుద్ధంగా ఉండవలసిన పరుపును పానుపును మంచాన్ని అపవిత్రమైన కార్యాలతో పెళ్లి కాకముందే నాశనం చేసేసుకుంటున్నావే. ఎలా కట్టుకుంటావు నీ కుటుంబాన్ని, ఎలా నిలబెట్టుకుంటావు నీ సంసారాన్ని, నీ భార్యభర్తల బంధాన్ని? ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడు సహోదరి, నువ్వు పాపిష్టి పని చేసేవాడివైతే, వివాహం అయినప్పటికీ భార్య ఉన్నప్పటికీ భర్త ఉన్నప్పటికీ పరస్త్రీ పరపురుషుడి వ్యామోహంలో పడి జీవిస్తున్నట్లయితే విను, ఒకరోజు నీ పాపం పండుతుంది. నీ పాపం పండిన నాడు దేవుడు కళ్ళు ఎర్ర చేస్తాడు. ఆయన కళ్ళు ఎర్ర చేసిన నాడు నువ్వు చేసిన పాపానికి శిక్ష అనుభవించక తప్పదు. అప్పుడు ఏడ్చినా లాభం లేదు, అప్పుడు కన్నీరు కాచినా లాభం లేదు. ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా స్పష్టంగా చెప్తున్నాడు, ఎవరెవరైతే శరీరాన్ని త్రాగుడు చేత, శరీరాన్ని గుట్కాల చేత, శరీరాన్ని సిగరెట్లు చేత, శరీరాన్ని వ్యభిచారము చేత ఎవరెవరైతే పాడు చేసుకుంటున్నారో వారితో దేవుడు చెప్తున్నాడు, మీ దేహము నా ఆలయము, నా ఆలయాన్ని పాడు చేస్తున్నావు, చూడు నీ అంతు చూస్తా. దేవుడు నీ అంతు చూడక మునిపే దేవుడు నీ మీదకు తన ఉగ్రతను పంపించక మునిపే ఈరోజు నీ తప్పును ఒప్పుకుంటావా? ఈరోజు నీ పాపాన్ని ఒప్పుకుంటావా? ప్రభు సన్నిధిలో మోకరించయ్యో తండ్రి తెలియకే పాపిష్టి పనులు చేశాను, తెలియకే వ్యభిచారానికి బానిసన అయిపోయాను, తెలియకే ఆ స్నేహితుడికి ఆ స్నేహితురాలకి నా శరీరాన్ని అప్పగించాను, తెలియకే నువ్వు నా పాపాన్ని చూస్తున్నావని, నా పాపము పండబోతుందని, ఆ పాపము పండిన నాడు నా శరీరం కుళ్ళిపోతుందని, ఈ కుళ్ళిపోతున్న శరీరానికి మందు దొరకదని గ్రహించలేకపోయాను. ఆ శిక్ష నా మీద పడక మునిపే ఈరోజే అయ్యా నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నా పాపాన్ని చెప్పుకుంటున్నాను, నా పాపాన్ని క్షమించమని వేడుకుంటున్నాను అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రభువా ఇదిగో నా జీవితం నీకు అంకితం చేసేస్తున్నా. నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం. ఇది
ఇగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం హృదయపూర్వకంగా ఇదిగో దేవా నా జీవితం ఇదిగో నీకు అంకితం చేస్తున్నా పాదమస్తకం నీత పలుమార్లు పలుమార్లు వై తొలగినాను పరలోక దర్శనమును అయ్యా విలువైనది దివ్య పిలుపుకు నే తగిన జీవించనైతి పలుమాలు వై తొలగినాను పరలోక దర్శనము నుండి విలువైనది దివ్య పిలుపుకు తగినట్టు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరిచేసినావు అందుకే కై కొనుమో దేవా నీనా శేష జీవితం పాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం మహాపరిశుద్ధుడువైన ప్రేమ కలిగిన తండ్రి, కుటుంబాలను కట్టడానికి అన్ని రీతులుగా సూటిగా మాట్లాడావు. ఈ రాత్రి నీ వాక్యము ద్వారా వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకుంటూ ఒక మంచి భర్తగా, భార్యగా, కుమారుడిగా, కుమార్తెగా, తల్లిగా, తండ్రిగా ఎవరి ఎవరి బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో, ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో బహుసూటిగా నీవు తెలియచేశావు నాయన. ఒక కుటుంబం కట్టబడాలంటే ప్రేమ కావాలి. పరిశుద్ధత లేకుండా నిన్ను సేవించటము, నిన్ను చూడటము సాధ్యము కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కానీ ఎవరైతే తమ జీవితాన్ని అంకితం చేస్తారో వారి హృదయాన్ని నీ రక్తములో కడిగి నీతిమంతులుగా తీరుస్తావు, కృప ద్వారా నీతిమంతులుగా ఎంచుతావు. ఎందరైతే ఈ రాత్రి తమ పాత రోత జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నీ కృప కొరకు వేడుకుంటున్నారో వారిని నీతిమంతులుగా తీర్చమని, ఇక నుంచి నూతన సృష్టిగా మార్చమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామము పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హైదరాబాద్ 72.